జిల్లా రామసముద్ర మండలంలో ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలు అర్పించి చేసిన త్యాగాల ఫలమే ఇప్పుడు మనం పిలుస్తున్న స్వేచ్ఛారాగమని ఎంపీపీ కుసుమకుమారి అన్నారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మండల స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుని వారి స్ఫూర్తితో యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. తల్లిదండ్రులను గ్రామాన్ని ప్రేమించినట్లుగానే ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రామ సచివాలయంలోనూ ప్రతి చోట 75 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు. 75 సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని మనము పూర్తి చేసుకుని వివిధ రకాలుగా జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ ఈ రోజు వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను మన మండల లెవెల్లో నుంచి డివిజన్ లెవెల్లోను అలాగే జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయి లెవెల్లో కూడా అదే విధాలుగా కూడా ఈ యొక్క వారోత్సవాలను మనము నిర్వహించడం జరిగింది. దీంట్లో అనేకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలలో మన భారతదేశం అంతా కూడా ఒకటేగా ఉండాలనేటువంటి స్ఫూర్తిదాయకంగా ప్రతి ఇంటి మీద కూడా జెండాలు ఎగరవేయడం కానీ అలాగే వివిధ కార్యక్రమాలు చేయడం కానీ అనేటువంటిది మనము భారతదేశంలో నిర్వహించుకొని మన యొక్క దేశ నాయకులను మన యొక్క వీళ్ళను అందరినీ కూడా మనం ఈరోజు స్మరించుకునేటువంటి విధంగా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం పురస్కరించుకొని చేసుకోవడం జరిగింది. అలాగే మనము నూతన జిల్లాలలో మనది అన్నమయ్య జిల్లాలో వచ్చినటువంటి దీంట్లో మనకు ప్రప్రథమంగా మనం చేసుకోవడం కూడా విశేషము. కాబట్టి ఈ యొక్క సదవకాశము మనకు రావడం అనేటువంటిది ఎంతో స్ఫూర్తిదాయకంగా భావిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, మండలంలోని అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులు వివిధ వేషాలతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు. తూర్పు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభిమానులతో మాట్లాడుతూ రాబోయే 25 ఏళ్లలో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు. భారతదేశం ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగేలా ఆ తరం విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ హెచ్ రామచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ రమణారెడ్డి, గంగాధర్ నాయుడు, సింగిల్ విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, మండల వైసీపీ కన్వీనర్ భాస్కర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ విశ్వేశ్వర శాస్త్రి, ఇన్ఛార్జి ఎంపీడీఓ సురేష్ బాబు, ఎస్ఐ రవీంద్రబాబు, విద్యాశాఖాధికారి హేమలత, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ శశికళ. టుడే ఈ 15th ఆగస్ట్ అండ్ వి ఆర్ వెరీ టుగెదర్ హట్ టు సెలబ్రేట్ 76th ఇండిపెండెన్స్ డే. అండ్ ఫస్ట్ ఐ విష్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై బోలో భారత్ మాతాకి జై. ఈ సంవత్సరము 2022 ఆగస్టు 15వ తారీఖున రామసముద్రం మండలము రామసముద్రం ప్రాథమిక పాఠశాల తూర్పునందు 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 2వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు పిల్లలచే కార్యక్రమాలు జరుపుతూ ఈరోజు రామసముద్రము మండల ప్రజలకు అలాగే నాయకులకు పిల్లలకు తల్లిదండ్రులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జై హింద్.